కొడుకు జైన్ నాదెళ్ల మరణంతో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల దుఃఖంలో మునిగిపోయారు. తన ఆటోబయోగ్రఫీ హిట్ రిఫ్రెష్లో జైన్ జన్మించినప్పుడు ఆ సమయంలో ఎదుర్కొన్న కష్టాల గురించి రాసుకొచ్చారు. జైన్ పుట్టుక తమ జీవితాలనే మార్చేసిందని తెలిపారు. అందులో టెక్నాలజీలో మా భవిష్యత్తుకు మంచి బాటలు పడుతున్న సమయం అది. ఇంజనీరింగ్లో నేను, ఆర్కిటెక్చర్లో అనుపమ మంచి స్థాయిలో ఉన్నాం. అప్పటికి అను ప్రెగ్నెంట్. మైక్రోసాఫ్ట్ క్యాంపస్కు దగ్గరలోనే ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాం. తొలి సంతానం కోసం ఎంతో ఆతృతగా చూస్తున్నాం. కానీ ప్రెగ్నెన్సీ 36వ వారంలో ఊహించని ఘటన జరిగింది. కడుపులో బిడ్డ కదలికలు ఆగిపోయాయి. అనుపమ ఆ విషయాన్ని చెప్పిన వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్ళాం. డాక్టర్లు సిజేరియన్ చేసి జైన్ను బయటకు తీశారు. కేవలం 1.5 కిలోల బరువు మాత్రమే ఉన్న జైన్ పుట్టాక ఉలుకు పలుకు లేదు. వెంటనే సియాటిల్లోని పిల్లల ఆసుపత్రికి జైన్ను తీసుకెళ్లాం అని సత్య పుస్తకంలో రాసుకొచ్చారు. ప్రసవం సమయంలో నేను అను దగ్గరే ఉన్నాను. ఆ మర్నాడు సియాటిల్కు వెళ్ళి జైన్ని చూశాను. గర్భంలో ఉన్నప్పుడు ఊపిరి తీసుకోవటంలో తలెత్తిన సమస్య వల్లే జైన్కు సెరిబ్రల్ పాల్సీగా వైద్యులు చెప్పడంతో నేను అనుపమ షాక్ అయ్యాం. జీవితాంతం వీల్చైర్కు పరిమితం కావడంతో పాటు తల్లిదండ్రులపైనే ఆధారపడాల్సి వస్తుందని వైద్యులు మాకు చెప్పారు అంటూ తన కుమారుడి గురించి పుస్తకంలో సత్య రాసుకొచ్చారు.